రైస్ మీరు చూస్తున్నారు జైసర్ టాక్స్ ఫ్రెండ్స్. ఈరోజు ఈ వీడియోలో మనం జస్ట్ ఒక పవర్ బ్యాంక్ ఉంది ఫ్రెండ్స్ నా దగ్గర, దీని గురించి మాట్లాడదాం. దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే కనుక ఇది సోలార్ పవర్ బ్యాంక్. సోలార్ ప్యానల్ ఉంది కదా, ఇది సోలార్ పవర్ బ్యాంక్ ఫ్రెండ్స్. దీని యొక్క స్పెషాలిటీ గురించి మాట్లాడాలి మనం. ప్లస్ ఎందుకు ఇది నగర పవర్ బ్యాంక్ కలెక్షన్ వచ్చేసి నగర 3-4 పవర్ బ్యాంక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, వాటిని కూడా చెప్తాను మీకు. దాంట్లో జస్ట్ నేను ఎందుకు ఇది తీసుకున్నాను అని చెప్పేసి, అదేం పెద్ద బ్రాండెడ్ పవర్ బ్యాంక్స్ అని చెప్పాను. ఇది కూడా మనకు సిస్కో అని ఉంది ఇక్కడ బ్యాక్ సైడ్, కాకపోతే ఇది సిస్కో పవర్ బ్యాంక్ కాదు, సిస్కో కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేయలేదు. వాళ్ళ ఎంప్లాయీస్, మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు సిస్కోలో పనిచేసే అతను, అతనికి ఆఫీస్ వాళ్ళు ఇచ్చారు ఫ్రెండ్స్. ఇది జస్ట్ ఒక కాంప్లిమెంటరీ గిఫ్ట్గా, నార్మల్గా ఇప్పుడు దీపావళికి ఇక్కడ కంపెనీలో గిఫ్ట్ ఇస్తారు కదా, అలా ఇలా పవర్ బ్యాంక్ అనేది ఇచ్చారు. కాకపోతే ఇది కొంచెం స్పెషల్గా అనిపించింది, సోలార్ పవర్ బ్యాంక్ ఉంది కదా మీకు ఇది దీనికోసం ఫ్రెండ్స్. ఇది మనకు ట్రెక్కింగ్ ఇలా చేస్తాం కదా, టూర్లోకి ఇలా వెళ్ళినప్పుడు చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ మనకు. దీని యొక్క జస్ట్ ఇనిషియల్ ఇంప్రెషన్ చెప్తాను దీన్ని చూపిస్తూ. ఇది మొత్తం ఇక్కడ వచ్చేసి మీకు మొత్తం అంతా రబ్బర్ కేసు, హార్డ్ రబ్బరు, రగ్గుడ్ కేసు మాదిరి ఉంది ఫ్రెండ్స్. మీకు కింద పడినా కూడా చాలా స్ట్రాంగ్గా ఉండేటుంది. మొత్తం హార్డ్ ప్లాస్టిక్. ఇది సౌండ్ అయినా వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ ఫ్రంట్ వచ్చేసి మీకు 2 ఎల్ఈడిస్ ఉన్నాయి, ఎల్ఈడిస్ బల్బులు 2. ఇక్కడ వచ్చేసి మీకు కాంపాస్ ఉంటుంది ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు మీరు ఇది కాంపాస్ ఇక్కడ ఉంది కదా. ఇది యూఎస్బి అని రాసి దీన్ని ఓపెన్ చేయడానికి మనకి ఇక్కడ ఉంది కదా, ఇది ఓపెన్ చేయాలి ఫ్రెండ్స్. ఈ లాక్ ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ కనిపిస్తాయి, ఒకటి మైక్రో యూఎస్బి పోర్టు, 2 యూఎస్బి టైప్ ఏ పోర్టులు. ఇది వచ్చేసి మీకు ఒకటి వచ్చేసి 5 వాట్ సపోర్ట్ చేస్తుంది, ఇంకొకటి వచ్చేసి 10 వాట్ సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. కాకపోతే ఇది ఫాస్ట్ ఛార్జింగ్ ఏం సపోర్ట్ చేయదు, 10 వాట్ అవుట్పుట్ వేస్తుంది. ప్లస్ మీకు మైక్రో యూఎస్బి కేబుల్ ఇచ్చారు. దీన్ని ఛార్జింగ్ చేయాలంటే కనుక మీరు అరౌండ్ 5-6 అవర్స్ పడుతుంది ఫ్రెండ్స్. మీకు నార్మల్గా 18 వాట్ ఛార్జర్ ఉపయోగించి చేయాలన్నా కూడా మీకు 5-6 అవర్స్ పడుతుంది ఇది ఛార్జ్ చేయాలంటే కనుక ఫుల్ బ్యాటరీ ఫ్రెండ్స్. ఆ 5-6 అవర్స్ మీరు ఛార్జింగ్ కేబుల్ పెట్టి ఛార్జ్ చేయగలుగుతారు ఫ్రెండ్స్. ఇక్కడ యూఎస్బి మైక్రో యూఎస్బి ఉంది కదా, దీన్ని యూజ్ చేసి మీరు కేబుల్ కనెక్ట్ చేసి ఛార్జ్ చేయగలుగుతారు 5-6 అవర్స్. ఇక్కడ సోలార్ పవర్, సోలార్ ప్యానల్ ఉంది కదా, దీని అవుట్పుట్ వచ్చేసి మీకు 2 వాట్ ఉంటుంది ఫ్రెండ్స్. 2 వాట్ అంటే 2 వాట్ యూజ్ చేసి మీకు ఫుల్ బ్యాటరీ, అంటే సో ఎండలో పెట్టేసి మీరు ఫుల్ బ్యాటరీ కావాలంటే కనుక కనీసం అంటే 2 డేస్ పడుతుందేమో ఇది. కాకపోతే నేను దీని యూసేజ్ ప్రకారం ఎలా చెప్పాలంటే కనుక, నేను మీరు ఎక్కడైనా ట్రెక్కింగ్ కానీ, ఎక్కడైనా టూర్లోకి వెళ్ళినప్పుడు కానీ, మీకు ఎక్కడ ఏం పవర్ బ్యాంక్ పవర్ ఛార్జ్ చేసుకోవడానికి ఎలక్ట్రిసిటీ లేదు, ఇది పూర్తిగా డెడ్ అయిపోయిందంటే, అప్పుడు ఇది 2 వాట్ అయినా సరే మీకు చాలా ఎమర్జెన్సీగా సిచ్యువేషన్లలో యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. మీకు ఇది ఎలా వర్క్ అవుతుంది, వర్క్ అవుతుందా లేదా సోలార్ పవర్ బ్యాంకు, ఈ సోలార్ ప్యానల్ వర్క్ అవుతుందా లేదా అనేది మీకు తర్వాత చూపిస్తే అవి ఎండలోకి తీసుకుపోయినా పవర్ బ్యాంకు. ప్లస్ దీంట్లో ఎల్ఈడిస్ ఉన్నాయి కదా, వీటికి ఎమర్జెన్సీ సిగ్నల్స్ ఇచ్చే స్ట్రెంత్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు ఇక్కడ పవర్ బటన్ చూస్తున్నారు కదా, ఇది ఈ పవర్ బటన్ను మీరు 2 టైమ్స్ క్లిక్ ఇస్తే కనుక ఎల్ఈడి ఆన్ అవుతాయి. చూడండి ఎల్ఈడి ఆన్ అయినాయి ఫ్రెండ్స్. ఇది చాలా ఫోకస్గానే ఉన్నాయి ఫ్రెండ్స్, ఎల్ఈడీలు వచ్చేసి మీకు బ్రైట్గానే ఉన్నాయి ఫ్రెండ్స్. కాకపోతే ఓకే, ఒక రూమ్లో అంతా లిట్ చేసామని ఉంది లైటింగ్ వచ్చేసి. మీరు దీన్ని మోడ్స్ మార్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఇక్కడ ఇది ఉంది కదా పవర్ సింబల్, ఎల్ఈడి ఆన్ అయిన తర్వాత ఒక్కసారి క్లిక్ ఇస్తే కనుక ఇలా పవర్ అనేది తగ్గుతుంది ఇంటెన్సిటీ. ఇంకొక మోడ్ ఉంది ఫ్రెండ్స్, ఇది ఇంకొకసారి క్లిక్ ఇచ్చారంటే కనుక ఎస్ఓఎస్, మీకు ఇలా ఎక్కడైనా మీరు తప్పైనా కూడా, ఎక్కడైనా ట్రెక్కింగ్కి వెళ్ళేసి ఆగిపోయినా కూడా ఏరియల్ వ్యూ వాళ్ళకు మీకు కనిపించేదానికి చాలా మంచి ఛాన్సెస్ ఫ్రెండ్స్ ఇది ఎస్ఓఎస్ అనేది. సో ఇలా సిగ్నలింగ్ చేయొచ్చు మీరు. మళ్ళీ వీటిని ఎల్ఈడి ఆఫ్ చేయాలంటే కనుక మీరు ఇక్కడ పవర్ సింబల్ను డబుల్ క్లిక్ ఇచ్చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్, ఆఫ్ అయిపోతుంది. సో ఇది మంచి ఫీచర్ అని చెప్పాలి ఫ్రెండ్స్, ఎప్పుడైనా మీరు ట్రెక్కింగ్కి వెళ్ళినప్పుడు ఇది. ప్లస్ దీంట్లో ఇంకొక మంచి ఫీచర్ వచ్చేసి ఈ సోలార్ ప్యానల్, ఎప్పుడైనా మీరు అస్సలు ఎలక్ట్రిసిటీ లేని ప్రదేశాలకు వెళ్ళి నాకు మొబైల్ ఛార్జింగ్ కావాలంటే కనుక కుదరదు కదా, అప్పుడు ఇది 2 వాట్ అయినా కూడా మీకు అప్పుడు చాలా మంచి యూజ్ అవుతుంది. సో ఇప్పుడు ఇది ఎలా వర్క్ అవుతుందో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇది వర్క్ అవుతుందా లేదా ఇంతకు ఎండలోకి తీసుకెళ్తే కనుక అది తెలుసుకుందాం. ఇప్పుడు కూడా మీరు చూసారంటే కనుక ఇది ఛార్జింగ్ అవుతూనే ఉంది. చూడండి జస్ట్ నేను రూమ్ లైటింగ్ ఫ్రెండ్స్, ఇది కిటికీలోంచి ఎండ వస్తుంది కొంచెం లైట్గా,
సో దానివల్ల ఛార్జింగ్ అవుతుంది ఇది. సో నేను బయట ఎండలోకి కూడా తీసుకొని ఇప్పుడు వెళ్ళి చూపిస్తాను మీకు ఇది ఛార్జింగ్ అవుతుందో లేదో చూస్తాం. మరెందుకు ఆలస్యం, లెట్స్ గో ఫ్రెండ్స్. నేను ఇప్పుడు బయటకు వచ్చా ఫ్రెండ్స్, పైకి వచ్చేసా బిల్డింగ్ పైకి. ఇప్పుడు జస్ట్ ఈ పవర్ బ్యాంక్ అనేది నీడలోనే ఉంది. నేను పేపర్ తీసుకొని మొత్తం సోలార్ ప్యానెల్ అంతా కవర్ చేసేసా ఫ్రెండ్స్. మీరు ఇక్కడ ఆ బ్లూ లైట్లు కాకుండా ఒకటి గ్రీన్ లైట్ ఉంది, మీరు అది గమనించారా ఇక్కడ? యా, ఇప్పుడు గ్రీన్ లైట్ వెలిగింది కదా, ఇలా వస్తుంది ఫ్రెండ్స్. దీన్ని పూర్తిగా ఎండలో పెడుతున్నా చూడండి, ఇక్కడ పూర్తిగా ఎండలో పెట్టినప్పుడు గ్రీన్ లైట్ వచ్చేసి ఫుల్ ఇంటెన్సిటీతో వెలుగుతుంది. నేను ఒకవేళ దీన్ని పేపర్తో కవర్ చేసా అంటే కనుక, మీరు ఇక్కడ చూసారంటే పేపర్తో ఫుల్ కవర్ చేసేసా, మీరు గ్రీన్ లైట్ చూడొచ్చు ఫ్రెండ్స్, తగ్గిపోతుంది లైక్ గ్లో వచ్చేసి. సో ఆ గ్రీన్ లైట్ వచ్చేసి మీకు సింబల్గా వర్క్ అవుతుంది, ఎంత ఇంటెన్సిటీతో ఈ సోలార్ ప్యానెల్ మీ బ్యాటరీని ఛార్జ్ చేస్తుంది అని చెప్పడానికి. మీరు నీడలోకి తెచ్చారంటే కనుక మీకు జస్ట్ ఆ గ్రీన్ లైట్ యొక్క ఇంటెన్సిటీ అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇలా గ్రీన్ లైట్ ఉంది కదా, ఇది మీకు ఇండికేషన్. చూసారు కదా ఈ సోలార్ పవర్ బ్యాంక్ ఎలా యూజ్ అవుతుందో, ఎలా వర్క్ అవుతుందో ఫ్రెండ్స్. ఈ ప్యానెల్ మూసినప్పటికీ మన ఈ పూర్తిగా కవర్ చేసేస్తా నేను ఇక్కడ, ఇందాక మీరు వీడియోలో చూసారంటే కనుక ఇక్కడ ఛార్జింగ్ ఆగిపోయింది. ఇప్పుడు ప్యానెల్ ఎప్పుడైతే ఓపెన్ చేశానో అప్పుడు ఛార్జింగ్ స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. సో దీని అర్థం ఏంటంటే ఈ సోలార్ ప్యానెల్ అనేది వర్క్ అవుతుంది. సో నేను దీన్ని ఎప్పుడు సజెస్ట్ చేస్తానంటే కనుక, మీకు ఇది చాలా పవర్ఫుల్ పవర్ బ్యాంక్ అని చెప్పలేను, ఎందుకంటే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయదు, బేసిక్ ఫీచర్స్ ఉన్నాయి దీనిలో. కాకపోతే మీరు ఎప్పుడైనా ట్రెక్కింగ్కి వెళ్ళి ఎక్కడన్నా ఇబ్బంది పడ్డారంట కనుక, ఎలక్ట్రిసిటీ లేని ప్రదేశాల్లోకి నేను వెళ్తానా, అడవులలోకి వెళ్తానా, కొంచెం ఏదన్నా ట్రెక్కింగ్ చేద్దామని చెప్పేసి, లేదు టూర్లోకి వెళ్తున్నా కూడా మీరు ఇది చాలా మంచి యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. కంపాస్ ఉంటుంది, సోలార్ పవర్ బ్యాంక్ ప్లస్ ఎస్ఓఎస్ లైట్ టార్చ్ అన్నీ ఉంటుంటాయి. సో ఇది అలాంటి టైంలో చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీకు కీ చైన్ ఉంటుంది, మీరు ట్రెక్కింగ్ బ్యాగ్ అయినా ఇక్కడ తగిలించుకొని వెళ్ళిపోవచ్చు మీరు ఇక్కడ. ఇది చూసారు కదా ఇది. సో అలాంటి టైంలో మీకు చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ పవర్ బ్యాంక్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ జేఎస్ఆర్ టాక్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.